चंगाई करता है दीवानों, यीशु मसीह चंगाई करता है। इस दुनिया में रहने वाले दीवानों, इस दुनिया में रहने वाले दीवानों, यीशु मसीह के पास आओ दीवानों, यीशु मसीह के पास आओ।
ஜெபம் நீவே நய்யா பிரியுடவும் நீவே நய்யா சர்வசும் நீவே బిడ్డలమైన మనం ఏది కూడా దేవుడు మనకి దేవుడు అంటే అన్యాయము చేయుట అసంభవం అని రాయబడి ఉంది. ఆయనకి పక్షపాతం లేదు, ఆయన అన్యాయం చేయడు. కాబట్టి ప్రభు ఏది చేసినా మనకు మంచికే, ఏది జరిగినా ఒకవేళ కీడులోంచి వెళ్ళినా శ్రమలోంచి వెళ్ళినా ఏది చేసినా మనకి మంచిదే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక దైవ సాకుడు ప్రయాణం వెళుతూ ఉంటే యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ కాలు ఇరిగిపోయింది. బాధపడ్డాడు, అయ్యో కాలు పోయింది, ఒక కాలుతోనే బ్రతుకుతున్నాను. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే చెక్క కాలు పెట్టుకున్నాడు, అట్లా నడుస్తూ ఉన్నాడు, రక్షణ పొందాడు. ఒకరోజు ఆయన వెళ్తున్న సంఘంలో మిషనరీస్గా వెళ్ళటానికి ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారంటే ఈ ఒక కాలు ఉన్న వ్యక్తి ముందుకెళ్ళాడు. వెళ్ళి ఆల్టర్ ముందంటే ఆ యొక్క దేవుని పులిపీఠం ముందు నిలబడి నేను వెళతానండి మిషనరీగా, మీరు ఎక్కడికి పంపించినా అన్నాడు. సరే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే మనుషులను చంపుకు తినే వాళ్ళ మధ్య నువ్వు సేవకు వెళ్ళాలి అంటే ఏం పర్వాలేదు, నేను వెళతానండి, ప్రభు నన్ను ఎప్పటి నుంచో ప్రేరేపిస్తున్నాడు, ఒక కాలున్నా పర్వాలా చెక్క కాలుతో నేను వెళతానని చెప్పి నిర్ణయించినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసి ఆయన్ని అడవుల్లోకి కొంత దూరం తీసుకెళ్ళి వదిలేశారు. ఆయన కొంత దూరం అట్లా నడుచుకుంటా ఆ యొక్క నరమాంస పక్షులు ఉన్న ప్రదేశానికి వెళ్ళే లోపల వాళ్ళు ఏం చేశారంటే ఈయన పట్టుకున్నారు. పట్టుకుని, అయ్యో మనకు భలే మంచి దొరికింది, చాలా మంచికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, భలే దొరికాడు మనకు అని చెప్పి తీసుకుని వెళ్ళారు. తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క చెక్క కాలును తీసుకుని నిజమైన కాలనుకుని చెప్పి దాన్ని కొరికి తినటానికి ప్రయత్నించారు. తీరా చూస్తే ఆ చెక్క చప్పగా ఉంది, సరిగ్గా పగలట్లేదు, చెక్క కాలు కదా. వాళ్ళు అనుకున్నారు ఈ మాంసం బాగోలేదు, ఇది చాలా చండాలంగా ఉందని చెప్పి ఆయన చంపకుండా వదిలేశారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ తర్వాత ఆయన వాళ్ళ మధ్య ఉండి వాళ్ళ భాష అన్నీ నేర్చుకుని వాళ్ళని చాలామందిని ప్రభు వైపు తిప్పి వాళ్ళు నరమాంసం తినే పరిస్థితులన్నిటిని మార్చేసి వాళ్ళందరినీ దేవుని రాజ్యానికి నడిపించాడు. ఆ రోజు ఆ యాక్సిడెంట్లో కాలు పోయినప్పుడు ఆయనకి తెలియలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఆ కాలు పోవడం నాకు మంచిదైంది, ఆ చెక్క కాలు పెట్టుకోవడం మంచిదైంది, ఆ చెక్క కాలు పెట్టుకోవడం వల్ల వీళ్ళు నన్ను వదిలేశారు, ఫస్ట్ ఆ కాలే తీసుకుని తిన్నారు, అది రుచి లేదు, ఏమీ లేదు, ఇదేంట్రా ఇలాగుంది, ఎంతోమందిని తింటే చాలా బాగుంది, ఇదేంటి ఇలాగుందని చెప్పి నన్ను వదిలేశారు. అలాగే నేను వాళ్ళ మధ్య నివసించడానికి ఒక దారి ఏర్పడింది, వాళ్ళందరినీ ప్రభు వైపు తిప్పడానికి దేవుడు నాకు సహాయం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మన భారతదేశానికి అమెరికా నుంచి జాన్ ఎలెన్ అని ఒక సహోదరుడు 25 ఏళ్ల వయసు కలిగిన ఒక అమెరికా దేశస్థుడు వచ్చాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న సెంటినిలీస్ అనే జాతి దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలని
అండమాన్ నికోబార్ దీవులు ఆ దీవుల్లోకి వెళ్లకుండా గవర్నమెంట్ ఎవరు వెళ్ళకూడదని ఒక నిషేధం ఉన్నప్పటికీ ఒక బోటుకి 5,000 కట్టి తీసుకుని వెళ్తే బోటు వాళ్ళ దీవి దగ్గర వదిలేశారు. అలాగే నడుచుకుంటా లోనికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రభువుని గురించి చెప్పాలనుకున్నారు కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా, బాణాలతో ఆయన్ని అక్కడికక్కడే చంపేశారు. అట్లా మనకు తెలియదు ఎందుకు దేవుడు నడిపించాడు. ఆయన అలా ఇంటికి కూడా ఉత్తరం రాశాడు, ఒక మెయిల్ పంపించాడు, నేను ఇప్పుడు చేసే పని మీ అందరికీ పిచ్చిగా ఉండొచ్చు కానీ ప్రభు దృష్టిలో చాలా విలువైంది, వాళ్ళకు కూడా ప్రభు కావాలి, ఎవరో కూడా వెళ్ళి చెప్పాలి, అందుకే ఆ నిర్ణయం నేను తీసుకున్నాను అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయాడు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను, కొన్నిసార్లు ఈ యొక్క చనిపోయిన ఎడబాటు మనల్ని ఎంతగానో బాధ పెడుతూ ఉంటుంది, కృంగదీస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమనంటే నాకు మొర్ర పెట్టండి నేను మీకు. దేవునికి మొర్ర పెడుతున్నప్పుడు మనం చేసే ప్రార్థన, ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే జవాబులు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఆయన జవాబులు ఇచ్చే దేవుడు, జవాబులు ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ప్రార్థనకు కూడా జవాబు వస్తుంది. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. నీతిమంతుల యొక్క ప్రార్థన అంటే ఆయన చెవియొగ్గి ఆలకిస్తుంది. నిజముగా మొర్ర పెట్టు వారికి ఆయన ఎలాగుంటాడు అంటే దేవుణ్ణి సమీపంగా తెచ్చేసుకున్నాం, మన ప్రార్థనకి జవాబు తెచ్చేసుకుంటున్నాం. ఇలాగ అనేక కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రపంచాల కొరకు, అలాగే ఉన్న వాడకట్ల కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వాడికి ఎంతో ఒకలాంటి బాధ వేదన కలిగి ఏ విధంగా అయినా సరే వీటిని ఆపాలి. ఇవి ఆపకపోతే పెద్ద ప్రమాదం నాకు జరిగేటట్లుంది, ఇవి ఆపకపోతే మొత్తానికి ఏదో నష్టం కలుగుద్ది నాకు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, చూడండి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వినండి, మనం ఎవరు పిల్లలు, మనం ఎక్కడ కూర్చుని ఉన్నామంట, రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా శారీరకంగా నువ్వు ఇక్కడ ఉన్నప్పటికీ ఆత్మ సంబంధంగా నువ్వు చూస్తే దేవుని యేసయ్య పక్కన నువ్వు కూర్చుని ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలు దేవుని దగ్గరికి వెళ్ళాలి. పరలోకంలో కూర్చున్నావు కాబట్టి అక్కడికే నువ్వు శరీరాన్ని వదిలిపెట్టి ఏం చేయాలి, నువ్వు కూర్చున్న ప్రదేశానికి నువ్వు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అదొకసారి మళ్ళీ చదవ, మళ్ళీ చదవడం. క్రీస్తు యేసునందు మనలను, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, వినాలి వినాలి, ఆయనతో కూడా లేపి పరలోకమందు, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకమందు ఆయనతో కూడా ఏం చేశాడంట, దేనికి స్తోత్రాలు చెప్పండి అందరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందు ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడు చెప్పండి, కూర్చుండబెట్టండి. ఒక దినాలు మనం పరలోకంలో కూర్చోవాలి, అక్కడికే మనం వెళ్ళాలి. మనం పైవారమే, కింద వారం కాదు. తాత్కాలికంగా ఇక్కడ జీవిస్తున్నాం, ఒక దినాన ఖచ్చితంగా ఏమవ్వాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడన్నా మనం మన విజయవాడ వదిలి ఇక్కడ ఊరు వెళ్ళారనుకోండి, ఒక 4 రోజులు బాగుంటుంది, 5వ రోజు నుంచి ఏమనిపించుద్ది చెప్పండి. వెళ్ళిపోవాలి అమ్మా, మా ఇంటికి వెళ్ళిపోతానమ్మా, నాకు ఇక్కడ కుదరదమ్మా, మా ఇల్లే బాగుంటుంది, ఏమున్నా లేకపోయినా. మనం కూడా అలాగే ఈ ఊరికి వచ్చాం, ఒక దినాన్ని ఎక్కడికి వెళ్ళిపోవాలి, వెళ్తాం ఖచ్చితంగా, వెళ్తాం ఖచ్చితంగా వెళ్తాం. ఎవరి సమయంలో దేవుడు పిలిచిన పిలుపును బట్టి ఏ టైంలో ఎలా పిలుస్తాడో, ఒకవేళ వంట చేస్తున్న పిలిస్తే వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకెక్కడన్నా ఉంటే వెళ్ళిపోవాలి, ఒకవేళ ప్రయాణం చేస్తూ ఉంటే పిలిస్తే వెళ్ళిపోవాలి. ఏ టైం మనకు తెలియదు, ఎప్పుడు పిలుస్తాడు ప్రభు, మనం వెళ్ళాలి. మన నిత్యరాజ్యం, మన పైవారమే కానీ మనం కిందవారం కానీ కాదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది లోకమే పట్టుకు, లోకం ముఖ్యం కాదు, మన అసలైన రాజ్యము ఎంతో బంగారపు రాజ్యము, బంగారపు వీధుల్లో ఎంతో ఆకలి లేదు, దప్పిక లేదు, ఎంతో సంతోషం కలిగిన ఆ రాజ్యానికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. అలాగే మూడోదిగా చూస్తే, మొదటిగా మనం దేవుని పిల్లలం, రెండోదిగా మనం ఎక్కడ కూర్చున్నాం, ఆయనతో పాటు మనం కూర్చుని ఉన్నాం. మూడోదిగా చూస్తే ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:20 మన పౌరస్థితి చదవండి. మన పౌరస్థితి పరలోకమునందున్నది. చూసారా, మన పౌరస్థితి ఎక్కడుందంట, మనం భారతదేశ పౌరులు అయినప్పటికీ రక్షణ పొందిన తర్వాత ఇంకో పౌరస్థితి నీకు వచ్చింది. నువ్వు ఎక్కడి పౌరుడివి,
శారీరకంగా చూస్తే భారతదేశ పౌరుడివి, ఆత్మ సంబంధంగా చూస్తే ఎక్కడ పౌరుడివి నువ్వు? కాబట్టి ఏ పౌరుడు ఆ ఊరే వెళ్ళాలి కదా, నేను ఇక్కడే ఉంటానంటే కుదురుద్దా? కాబట్టి మన పౌరస్థితి ఎక్కడ ఉందంట? పరలోకం ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం దేవుని పిల్లలు, మనం కూర్చున్నది ప్రభు పక్కన కూర్చుని ఉన్నాం. మన పౌరస్థితి ఎక్కడ ఉందంట? పరలోకంలోనే ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఈ మూడింటిని బట్టి చూస్తే మనం ఇక్కడ వాళ్ళం కాదు. ఎక్కడోళ్ళం మనం చెప్పండి, చెప్పండి ఎక్కడోళ్ళం మనం? పరలోక సంబంధులు మనం, నిబంధన ప్రజలం మనం, దేవుని రక్తము చేత కొనబడిన బిడ్డలం మనం, రక్తం చేత కడగబడిన నీతిమంతులు మనం. మన లోకం ఈ లోకం కాదు. మన లోకం ఏ లోకమో తెలుసా? పరలోకం. దేనికి స్తోత్రాలు చేయాలి. పాట పాడతాం, పరలోకమే నా అంతఃపురం చేరాలని. నిజంగా ఇప్పుడు వెళ్ళమంటే వెళ్తారా? యూబాబుని దేవుడు తీసుకెళ్తే మనం ఎంత బాధపడిపోతాం. శారీరక బంధాన్ని బట్టి మనం బాధపడుతున్నాం, కానీ పరలోక బంధం ఏమనుకోవాలి? ఇట్లా ఆలోచించండి, ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు పరలోకం ఎలా అనుకుంటుంటుంది? ఎప్పుడు వస్తారో ఏంటో, వీళ్ళు నా పిల్లలు, నా పక్కన కూర్చోవాలి, నా వీళ్ళు ఇక్కడ పౌరులు అయితే అక్కడ ఉన్నారేంటి, తొందరగా వస్తే బాగుండని పరలోకం ఏం చేస్తుంటుంది? ఎదురు చూస్తూ ఉంటుంది. నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి రోజు మీరు అనుకుంటున్నారు, ఏదో ఒక రోజు కాదు, ప్రపంచంలో రోజు కొన్ని వేల లక్షల మంది పరలోకానికి వెళ్ళిపోతారు. అదొక ఎయిర్పోర్ట్ లాగా వెళ్ళిపోతారే ఉంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను పరలోకం 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది, వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారనమాట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నరకానికి పోయే వాళ్ళందరూ, దేవుడు మనకిచ్చిన పని ఏంటంటే పరలోకాన్ని వెళ్ళేవాడిని మనం ఆపలేము, కానీ నరకానికి వెళ్ళేవాళ్ళని మనము, ఆ శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. దాని కొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అలా ఆపుతున్నామని అపవాదిగాడికి తెలిసి మనల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుపండేయాలని, మనకు కావలసిన వారిని, మనల్ని బాధ కలిగించేవన్నీ వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? వాటన్నిటినీ పక్కకు తోసి దేవుడిచ్చిన కమిషన్ను పట్టుకొని ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరేం చేయాలి? సువార్తను ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసమిచ్చుచు పరలోకాన్ని నింపవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి వెళ్ళిపోయిన వారి గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. శారీరక బంధం ఎప్పుడో గుర్తొచ్చిన బాధ వచ్చినా ఆ బాధలోనే కూర్చోవలసిన అవసరం లేదు. కానీ ముందున్న పని కొరకు మనం ఏం చేయాలో తెలుసా? పరిగెత్తాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి వెళ్లకుండా నరకంలో పడిపోతున్న వాళ్ళు, అగ్నిలో పడుతున్న వారిని అంట మనం అడ్డుపడి, మన ప్రార్థనల ద్వారా, వాక్యము ద్వారా, మన విజ్ఞాపనల చేత అడ్డుపడి వాళ్ళందరిని కూడా మనం ఏం చేయాలో తెలుసా? రక్షించవలసిన పని దేవుడు మనకి ఇచ్చాడు. దూతలకు ఇవ్వలేదు, మనకే ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి వెళ్ళిపోయిన వారి గురించి బాధపడొద్దు. దేవుని రాజ్యానికి వెళ్లకుండా నరకానికి పోయే వాళ్ళ కొరకు మనం ఏడుద్దాం. దేవునికి స్తోత్రాలు. ఆ కన్నీరు మంచి రాజ్యంలో ఉన్నవారు కన్నీరు కార్చొద్దు, కార్చొద్దు. నాశనానికి వెళ్ళిపోతున్నారే, తాగుబోతులుగా ఉన్నారే, ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారే, వాళ్ళ కొరకు అబద్ధలైన సందుల్లో నిలబడి కన్నీరు కారుద్దాం. ఆ కన్నీరు ఆ బిడ్డలను ఏం చేస్తుందో తెలుసా? అదే నాశనం అయిపోతూ లోకంలో ఉన్న వాళ్ళ కొరకు కన్నీరు కార్చండి. ఆ కన్నీరుకు విలువ ఉంది. ఆ కన్నీరు ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది, ఆ బిడ్డను రక్షిస్తుంది, ఓ ప్రాంతాన్ని రక్షిస్తుంది, ఆ దేశాన్ని రక్షిస్తుంది, అనేకులు లేవనెత్తుంది, పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. కాబట్టి ఇంకా ట్యూబా కొరకు ఆడవు మాకండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సంతోషంగా ప్రభు దగ్గర ఉన్నాడు, అనుమానం లేదు దాంట్లో. ప్రభు దగ్గర ఉన్నాడు సంతో, ఇంకా మంచి ప్రదేశంలో ఉన్నాడు. అమెరికాలో ఉంటే ఏడుస్తారా మీరు, మీ పిల్లలు? దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం, ఎందుకో తెలుసా, మనం దేవుని పిల్లలం, పరలోకంలో ఆయన పక్కన కూర్చున్నాం. మూడోది ఏంటో తెలుసా? మనం ఎవరో, ఏ హక్కులు ఇచ్చాడు దేవుడు మనకి? పరలోకపు పౌర హక్కులను మనకు దేవుడు ఇచ్చాడు. దేనికి స్తోత్రాలు. అందరు చెప్ప, పక్కన వెళ్తాను, నేను పరలోకపు పౌరుడిని అని చెప్పండి. పౌరురాలని ఇలా చెప్పండి, నేను హెవెన్ సిటిజన్ అని చెప్పండి.
కొలస్సీలకు రాసిన పత్రిక 3:1-2 మీరు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. మీరు ఏ వెతకాలంట? ఎక్కడ వెతకాలి? కింద వెతకాలి, పైన వెతకాలా? కాబట్టి మనం ఎక్కడ వెతకాలి? పైనే వెతకాలి. ఏది కావాలన్న, నీ ఆరోగ్యం ఎక్కడ వెతకాలి? పైనే వెతకాలి. నీ ఆర్థిక పరిస్థితులు మార్పు కొరసం ఎక్కడ వెతకాలి? పైనే వెతకాలి. నీ బిడ్డల భవిష్యత్తు ఎక్కడ వెతకాలి? పైనే వెతకాలి. పైన వెతకడం అంటే ఏంటి? ప్రార్థించడం, ప్రభువుతో మాట్లాడడం, వాక్యం చదవడం, ప్రభువుతో సహవాసం చేయడం, ఇవన్నీ కూడా నువ్వే. ఎందుకంటే నువ్వు దేవుని పిల్లవు, దేవుని పిల్లోడివి. నువ్వు కూర్చున్నది పైనే, నీ పౌర హక్కు పైనే. నువ్వు వెతికేది కూడా ఎక్కడ వెతకాలి? పైనే వెతకాలి. దేవునికి స్తోత్రాలు. బక్రాలు చెప్పండి, మీరు పైనే వెతకాలని నేను చెప్పండి. మీరు ఎక్కడ వెతకాలి? కింద వెతకూడదు. కోళ్ళాక కింద కాలువల్లోకి వెతకే వాళ్ళం కాదు మనం. మనకి ఏది కావాలని ఎక్కడ వెతుకుతాం? పక్షి రాజు వల్ల పైనే వెతుకుతాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడ వెతకాలి? ఏది కావాలన్నా పైనే వెతకాలి. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము ఈ లోక సంబంధులు కాదు, మనము పర సంబంధులు, ఆత్మీయ సంబంధులు, దేవుని రాజ్య సంబంధులు మనం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం పైనే వెతకాలి. దేనికి స్తోత్రాలు. అయితే రాసిన సువార్త 6:33 ఆయన మీరు ఆయన రాజ్యమును, ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. అది మనం ఏది వెతకాలంట? ఏ ఫస్ట్ ఏం వెతకమన్నాడు? ఆయన రాజ్యం. ఫస్ట్ ఆర్డర్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఏమన్నాడు తిమోతి? ఆయన రాజ్యమును. ఏమన్నాడు? ఆయన రాజ్యము. ఎందుకు రాజ్యమును వెతకమన్నాడు? మనం ఎవరి పిల్లలు? మనం ఎక్కడ కూర్చుని ఉన్నాం? మన పౌర హక్కులు ఎక్కడున్నాయి? పరలోకం. మనం ఎక్కడ వెతకాలి? ఏది వెతకాలన్నా? కాబట్టి మనం ఎక్కడ వెతకాలి? ఆయన రాజ్యాన్ని వెతకాలి మనం. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రాజ్యమును, నీతిని మనం వెతికితే అప్పుడు అన్నీ కూడా మీకు ఏమవుతాయి అంట? అనుగ్రహింపబడు. చూసారా మనం ఏం చేస్తాం? దీన్ని రివర్స్ చేసేసాం. అన్నీ ఇక్కడ అన్నీ వెతుకుతూ ఉంటాం, ఆయన రాజ్యాన్ని మనం ఏం చేస్తున్నాం? మన అల్టిమేట్ గోలు, లేకపోతే మన చివరి డెస్టినేషన్ ఏంటంటే, గమ్యస్థానం ఏంటో తెలుసా? దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం ఉందా? కాబట్టి అట్లని చెప్పి తొందరగా వెళ్ళిపోవాలని నేను చెప్పట్లా. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మనం ఎప్పుడు ఆయన రాజ్యం మీదే ధ్యాస ఉండాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఏ సమయంలో ఏం సంభవిస్తుందో తెలియదు. ఈరోజు ఉన్నావు, రేపు ఉంటావంటానికి గ్యారంటీ లేదు. జీవబాబు నాడు భోజనం చేశాడు ఉంటాడనుకుని ఎన్నో కలలు కన్నాం, కానీ దేవుని యొక్క పిలుపు మేరకు వెళ్ళిపోయాడు. ఏ సమయంలో ఏం జరుగుద్దో తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా నీ ధ్యాస ఎక్కడ ఉండాలి? ఆయన రాజ్యం మీద ఉండాలి. ఆయన రాజ్యంలో నువ్వు కట్టబట్టడానికి ఇష్టపడాలి. ఆయన రాజ్యం నీలో ఉండాలి. యేసయ్య నీతో ఉంటే ఆయన రాజ్యం నీతో ఉన్నట్టే. యేసయ్య నీలో పెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని పెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, చదువు. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా నీ వాతావరణం ఎలాగుండాలో తెలుసా? ఆయన రాజ్యంలో ఉన్నట్టుగానే వాతావరణం. నీ ఇంటి వాతావరణం ఎలాగుండాలి? ఒక ఆదివారపు క్రైస్తవులే కాదు, సోమవారమైన, మంగళవారమైన, బుధవారమైన, గురువారమైన, శుక్రవారమైన, శనివారమైన, రాత్రి అయినా పగలైనా ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఆయన రాజ్య సంబంధిగానే జీవించాలి. ఎక్కడికి వెళ్తావో, ఎలా వెళ్ళాలో తెలుసా? ఆయన రాజ్యమే వెళ్తున్నట్లుగా వెళ్ళాలి. నువ్వు వెళ్తంటే ఆయన రాజ్యం కదలాలి. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. వెళ్ళేది నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు పరలోకం అంతా కూడా. అందుకనే బైబిల్లో ఏమన్నారు తెలుసా? వీరు భూలోకాన్ని తలకిందులు చేయువారు ఇక్కడికి వచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. భూలోకాన్ని ఎందుకు తలకిందులు చేయగలిగారు? వాళ్ళతో పాటు ఏముందో తెలుసా? దేవుని రాజ్యం ఉంది. పేతురు నడుస్తూ ఉంటే పేతురు నీడపడితే స్వస్థత కలిగింది. దానికి నిదర్శనం ఏంటో తెలుసా? పేతురుతో దేవుని రాజ్యం ఉంది. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి. దేవుని రాజ్యం ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం. కాబట్టి మొదటిగా ఉదయం లెగ్గాని ఏ రాజ్యాన్ని వెతకాలి? మనోళ్ళు ఉదయం లెగ్గాని సెల్ ఫోన్ తీసి ఎవడు స్నాప్చాట్ పెట్టాడా, ఎవడు డీపీ పెట్టాడా, ఎవడు టిక్టాక్ పెట్టాడా, ఎవడు రీల్స్ పెట్టాడా,
ఆ రాజ్యం వెతికితే నీకే రాజ్యం వస్తుంది, నీ బ్రతుకు కూడా దారుణమైపోతుంది. నువ్వు వెతకాల్సింది, ఎందుకంటే రక్షణ పొందిన ప్రతి బిడ్డ నువ్వు ఏసై బిడ్డగా మార్చబడ్డావు. ఓ కళ్ళ కనబడుతూ ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆత్మీయ సంబంధంగా చూస్తే ప్రభు పక్కన కూర్చుని ఉన్నావు. ఆత్మీయ సంబంధంగా చూస్తే నీకు పరలోకపు సిటిజన్షిప్ దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు పైన వెతకవలసిన వాడుగా ఉన్నావు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని నువ్వు వెతకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అప్పుడు సమస్తం కూడా నీకేమవుతాయి అంట? అనుగ్రహింపబడదు. ఉద్యోగం కావాలా? ముందు దేవుని రాజ్యాన్ని వెతుకు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు. లేకపోతే నీకు ఆరోగ్యం కావాలా? మొదటికి ఏం వెతకాలి? ఉదయం లెక్కని ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి. యవనస్తులు పిల్లలకి ఆ రోజులు పాత రోజుల్లో ఉండే, ఇప్పుడు లేవు. రాత్రి 12 తల్లిదండ్రులు నిద్రపోతూ ఉంటారు, పిల్లలు సెల్ ఫోన్లు పట్టుకుని. నేను ఒక మాట చెప్తున్నాను, తల్లిదండ్రులు 10 గంటలకల్లా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ తీసేసుకోండి. 10 గంటలకల్లా చక్కగా పాట పడుకునే ముందు ఒక దేవుని పాట వినండి చక్కగా. ఇంక వీలుంటే ఒక అధ్యాయం చదువుకోండి, చక్కగా పడుకోండి, మంచి నిద్ర వస్తుంది. పొద్దున్న లెగ్గాను ముఖం చాలా అందంగా ఉంటుంది. లెగ్గాను ఆ మంచం మీద అలాగే ప్రార్థన చేసి ఒక 10 మినిట్స్ బతికించినందుకు దేవునికి వందనాలు చెప్పండి. ఆ తర్వాత బైబిల్ తీసుకుని ఒక్క అధ్యాయం చాలు, ఎక్కువ వద్దు, ఒక్క అధ్యాయం చదువుకోండి. ఆ తర్వాత ఫోన్ చూసుకో పర్లా. ఇలా చేస్తే తొందరగా నీ చేయి ఫోన్ దగ్గరకు కూడా వెళ్ళదు, అదంటే చిరాకు వచ్చేస్తుంది నీకు. అబ్బో ఇదేంట్రా బాపర్దా, ఎందుకంటే జుంటి తేనె దారుల కన్నా మధురమైన వాక్యంకి అలవాటు పడ్డావు కాబట్టి అది నీకు చెత్తలాగా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మొదటిగా ఏం వెతకాలి మనం చెప్పండి? ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఏం సమయంలో ఏం జరుగుద్దో తెలియదు. రాజ్యం వెతుకుతూ ఉన్నావా? ఏం జరిగిన ఎక్కడికి వెళ్ళిపోతావు? పర్లేదు, హ్యాపీగా వెళ్ళిపోతావు. ఎంత సంతోషం, ఆనందం, వర్ణనాతీతం. ఈ బాధలు లేవు, గోల్ లేదు. ప్రభు దగ్గర కూర్చుని యుగ యుగాలు చక్కగా సంతోషంగా నీకు కావలసిన మోషన్ చూడొచ్చు. అక్కడ ఎంతమంది దైవశాఖలు, పౌల్ని చూడొచ్చు, పేతుర్ని, యేసు ప్రభు వారిని. అబ్బా ఎంత సంతోషం గల మహాపట్టణంలోకి అడుగు పెడతాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం ఎవరి పిల్లలం చెప్పండి? ఎవరి పిల్లలం మనం? దేవుని పిల్లలం మనం. మనం శారీరకంగా కనబడుతున్నప్పటికీ ఆత్మీయంగా ఎక్కడ కూర్చుని, ఆత్మ సంబంధంగా మనం ప్రభు పక్కన కూర్చున్నాం. మన ఏ హక్కులు? మనకు పౌర హక్కులు ఉన్నాయి. మనకు 2 సిటిజన్షిప్స్ ఉన్నాయి. ఒకటేమో భారతదేశపు సిటిజన్షిప్ ఉంది, రెండోది ఎక్కడ సిటిజన్షిప్ ఉంది? రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడ సిటిజన్షిప్ ఉంది? మనకు వీసా ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. ఎప్పుడు వెళ్ళిపోతాం అప్పుడు వెళ్ళిపోతాం ఫ్లైట్ ఎక్కి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 16వ తారీఖు జూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హ్యాపీగా ఉండి ఉంటాడు, ఏం బాధపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా ప్రభువుని చూసుకుంటూ ఆనందిస్తూ ఇట్లాంటి వాళ్ళని అంటే దేవుడు జ్యేష్ఠుల సంఘంలో ఉంచుతాడంట. అది మీకు నేను చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళంతా ఒక దేవుడు కొనుక్కుంటాడు వాళ్ళ భూలోకం నుంచి అంట. వాళ్ళు హ్యాపీగా, వాళ్ళు పాడే పాట ఎవరు పాడలేరు, వాళ్ళే పాడగలుగుతారంట. వాళ్ళు ప్రభుతో కలిసి వస్తారంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా గొప్ప ప్రణాళికలో దేవుడు తీసుకెళ్ళిపోయాడు. పెద్ద ప్రణాళిక అన్నమాట. మేము అనుకున్న చిన్న సేవుడు అనుకున్నాం, కానీ ఒకదేనా 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభుతో వచ్చి ఈ భూమిని పరిపాలించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం ఏటి వెతకాలి? మనం పై వాళ్ళం కాబట్టి పైనే మనం వెతకాలి. కింద ఆలు చేతులు ఈళ్ళ చేతుల వైపు చూడొద్దు, పైనే వెతుకుదాం. ఆరోగ్యం కావాలా? పైనే వెతుకుదాం. పైనే వెతుకుదాం. దేవుడినే పట్టుకుందాం మనం. అనేకుల కొరకు మనం ప్రార్థించాలి. ఎంతోమంది నశించిపోతున్నారు బిడ్డలందరి కొరకు ప్రార్థించాలి. అలాగే మనం ఏది వెతకాలి చెప్పండి? ఆయన రాజ్యమును, నీతిని వెతికినప్పుడు సమస్తం కూడా మనకేమవుతాయి అంట? అనుగ్రహింపు. కాబట్టి మనం వెతకాల్సింది దేన్ని వెతకాలి? దేవుని బిడ్డలం కాబట్టి దేవుని రాజ్యాన్ని మనము వెతకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.